ప్రతి ఏటా దీపావళి తర్వాత రోజు వచ్చే కార్తీక మాసంలోని శుక్లపక్ష పాడ్యమి తిథిని పురస్కరించుకుని గోవర్ధన పూజను నిర్వహిస్తారు. ప్రకృతి ప్రాముఖ్యతను గుర్తు చేసేలా ఈ గోవర్ధన పూజను చేస్తారు. ఐక్యత, శ్రీకృష్ణుడి దైవిక శక్తులను గుర్తు చేసుకుంటూ ఈ పండుగ జరుపుకుంటారు. భక్తులు ఆవు పేడతో గోవర్ధన కొండను చేసి పూజిస్తారు. అన్నం, పిండి పదార్థాలు రాసులుగా పోస్తారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు తన లీలతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి బృందావనంలోని ప్రజలందరినీ రక్షించాడు. దీంతో దేవేంద్రుడి అహంకారాన్ని కృష్ణుడు తొలగించిన రోజని గోవర్ధన పూజగా జరుపుకుంటారు. దీపావళి వెలుగులను నింపే పండుగ అయితే గోవర్ధన పూజ పర్యావరణాన్ని గౌరవిస్తూ దాన్ని రక్షించాలనే ప్రాముఖ్యతను చెబుతుంది. వివిధ రాష్ట్రాలలో ఈ పండుగను అన్నకూట అని పిలుస్తారు. గుజరాతీ సంప్రదాయం ప్రకారం వారికి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. దీపావళితో పాత సంవత్సరం ముగిసిపోగా గోవర్ధన్ పూజతో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు. సంప్రదాయ ఉత్సవాలు జరుపుకుంటారు. ఊరేగింపులు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉత్తర భారతదేశంలోని మధుర, బృందావన్, నందగాం, గోకుల్, బర్సానాలలో గోవర్ధన పూజను ఘనంగా జరుపుకున్నారు. బృందావనం వెళ్లి గోవర్ధన పూజ చేయలేని భక్తులు ఇంట్లోనే ఆవు పేడను ముద్దగా పెట్టి గోవర్ధన గిరిగా భావించి పూజిస్తారు. కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఈ రోజున గోపూజ చేసిన వారు అనంత కోటి పుణ్యం లభిస్తుందని నమ్మకం. కార్తీక బహుళ త్రయోదశి మొదలు అమావాస్య వరకు గల 3 రోజులు గోపూజ చేస్తే ఇహమందు ఐశ్వర్యమును అనుభవించి అంత్యమున విష్ణు సాన్నిధ్యమును పొందుతారు. ఇక గోవర్ధన పూజను పురస్కరించుకుని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ ఆలయంలో గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆవు దూడలకు ఆహారం తినిపించి వాటితో కాసేపు గడిపారు.